అయితే మీ ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాల్లో ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఎందుకు విద్యార్థుల పరీక్షల విషయంలో మొండిగా వ్యవహరిస్తోంది అనేది కూడా ఒక రూమర్ అయితే ఉంది. తాజాగా నారా లోకేష్ గారు ఒక జూమ్ మీటింగ్ పెట్టి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి అని కూడా వినిపించారు. అంటే ఆయన్ని హీరో చేయడం ఇష్టం లేక ఈ విషయంలో ప్రభుత్వం వెనక తగ్గుతోందా, లేదంటే నిజంగా కోవిడ్ పరిస్థితులు జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహించేయడం అనేది నిజంగా సాధ్యమయ్యే పనేనా ఇప్పుడున్న పరిస్థితుల్లో? సరే, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక గైడ్ లైన్స్ ప్రకారం అంతకుముందు స్కూల్స్ ని కాలేజెస్ ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా పెద్ద ఎత్తున ఇదే తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పించింది మా మీద, ఇదే జనసేన పార్టీ వాళ్ళు కూడా విమర్శలు గుప్పించారు. ఎందుకంటే అసలు స్కూల్స్ ఎలా ఓపెన్ చేస్తారు, మీరు విద్యార్థులు ఇంట్లోనే ఉంటారు, ఆన్లైన్ క్లాసులు స్కూల్స్ కు రారు అని చెప్పి. ఆ రోజు మేము స్కూల్స్ ఓపెన్ చేసినప్పుడు కూడా అందరికి ఏదైతే ఫీవర్ ఉందా లేదా చెక్ చేసి ఏదైనా సింటమ్స్ ఉంటే కరోనా టెస్టులు చేసి కూడా ఆ రోజు స్కూల్స్ కు విద్యార్థులందరినీ అనుమతించడం జరిగింది. అది కూడా పేరెంట్స్ ఇంట్రెస్ట్ ను బట్టి. ఎవరైతే పేరెంట్స్ కొంతమంది, ఒక 5% ఆఫ్ ద పేరెంట్స్ కొంతమంది ఇంట్రెస్ట్ చూపల, 95% ఆఫ్ ద పేరెంట్స్ స్కూల్స్ పంపించడానికి ఇంట్రెస్ట్ చూపారు. ఆ 5% ఎవరైతే ఇంట్రెస్ట్ చూపలేదు వాళ్ళకి ఆన్లైన్ లోనే ఏదైతే విద్యా బోధన అనేది జరుగుతా ఉంది, వాళ్ళు రాని వాళ్ళని ఎవరిని బలవంతంగా స్కూల్ కి రమ్మని చెప్పలా. ఇక్కడ ఒక అకాడమిక్ ఇయర్ రన్ చేయాలి అని అంటే దానికి మినిమం క్లాసెస్ అనే ఉంటాయి, 160 డేస్ అకాడమిక్ ఇయర్ రన్ అయితే దానికి మనం ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయొచ్చు. మిగిలిన రాష్ట్రాలు ఎక్కడ 160 డేస్ అనేది అకాడమిక్ ఇయర్ రన్ కాలేదు, బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రన్ అయ్యింది. కానీ ఇక్కడ ఒక డేట్ ఇచ్చున్నాం, ఆ డేట్ ప్రకారం కానీ కరోనాకి సంబంధించి ఏదో ఆ కేసులు అనేది తగ్గితే ఖచ్చితంగా డేట్ ప్రకారం ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకవేళ ఆ డేట్ లో ఇంకా కరోనా కేసులు పెరుగుతున్నాయి అనుకోండి, ఏమన్నా మీరు ఇంకో 10 రోజుల్లో ఇంకేదైనా పోస్ట్ పోన్ అయ్యి అంతేకాదు, అసలు ఎగ్జామ్స్ పూర్తిగా రద్దు చేయండి, అసలు 10వ తరగతి వాళ్ళకి ఎగ్జామ్స్ వద్దు అని అంటే, లేదంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి అసలు ఎగ్జామ్స్ కండక్ట్ చేయొద్దు అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ లో ఏం చదివాడో ఆయనే చెప్తాడు, 3 గ్రూపులు చదివాయని చెప్పి. అంటే ఇంటర్మీడియట్ లో ఫెయిల్, 3 గ్రూపులు చదివాడు, ఏ గ్రూప్ చదివాడో తెలియదు, ఎక్కడ ఏం చదివాడో తెలియదు. నెల్లూరులో ఎంఈసీని, ప్రకాశం జిల్లాలో సిఈసీ అనుకుంటే, ఇంకో చోట ఏదో ఎంపీసీ ట్యూషన్ లో చదివాయని చెప్తాడు. చదువు ఏమో కొనుక్కున్నాడు నారా లోకేష్. వీళ్ళందరికీ ఏం తెలిసింది ఎడ్యుకేషన్ గురించి చెప్పండి? చదువు కొనుక్కున్న వాళ్ళకి, చదువుకోని వాళ్ళకి ఈ రోజు పిల్లల గురించి, ఎగ్జామ్స్ గురించి వాళ్ళు రాజకీయ నాయకులు అయిపోయి మాట్లాడుతా ఉంటే కానీ, అంటే ఇక్కడ ఒకటి వెంకటరెడ్డి గారు ప్రతిదీ కూడా రాజకీయ కోణంలోనే ఆలోచించాలా? ఇప్పుడు ఎన్నికలు ఉంది, ప్రతిపక్షాలు వద్దన్నాయి, అధికార పక్షం కావాలంది, లేదంటే అధికార పక్షం వద్దంది, ప్రతిపక్షం కావాలంది, అక్కడ ఆ యాంగిల్లో చూసాం. పరీక్షల విషయంలో కూడా జనసేన కావాలందో, లేదంటే జనసేన వద్దందని చెప్పు, వైసీపీ కావాలందో, అంటే ఇక్కడ కూడా చూస్తే ఇక్కడ 16 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. మీరు ఇందాక చెప్పినట్టు ఇంతకుముందు పేరెంట్స్ అందరూ ఒక సంతకం పెట్టి లెటర్ ఇచ్చి పిల్లల్ని పంపారంటున్నారు, ఓకే, కానీ అప్పుడు పరిస్థితులు వేరు కదా. అప్పుడు అన్లాక్ 5 4 విడతలు కంప్లీట్ అయిపోయింది, 5వ విడతలో అన్లాక్ పెట్టిన తర్వాత అప్పుడు మీరు స్కూల్స్ ఓపెన్ చేశారు, అప్పుడు స్టూడెంట్స్ తల్లిదండ్రులు సంతకం తీసుకొని స్కూల్ పంపించారు. కానీ అప్పుడున్న పరిస్థితి ఇప్పుడు ఉందా? ఇప్పుడు సెకండ్ వేవ్, ఇప్పుడు అధికారిక లెక్కల ప్రకారమే మన ఆంధ్రప్రదేశ్లో రోజుకి 7000 కేసులు నమోదవుతున్న నేపథ్యం, ఇటువంటి సమయంలో ఎలాగ రిస్క్ చేసి విద్యార్థులు తల్లిదండ్రులు పరీక్ష హాల్కు పంపించగలుగుతారు? సార్, ఇక్కడ నార్మల్ గా క్లాసెస్ లో కూడా ఏదైతే బెంచ్ కి వచ్చి ఒక పర్సన్ ఉండేటట్టుగా, ఏదైతే భౌతిక దూరం పాటిస్తాని క్లాసులు కూడా కండక్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మీకు ఎగ్జామ్స్ అంటే కూడా తెలుసు ఏ విధంగా ఎగ్జామ్స్ అంటే, పక్క పక్కన ఆడుకొని కూర్చోరు, ఖచ్చితంగా భౌతిక దూరం ఉంటది. మేము స్కూల్స్ రన్ చేసినప్పుడే శానిటైజేషన్ కానీ లేదంటే మాస్కులు కానీ ఖచ్చితంగా ఉండి, దానికి ఒక 1 అవర్ ఏదైతే క్లాస్ ఉంటుందో దానికి మళ్ళీ ఒక 15 మినిట్స్ బ్రేక్ ఇచ్చి ఏ విధంగా చేశారో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో ఉన్నటువంటి ఇదే ఉపాధ్యాయులు కానీ ఏదైతే పేరెంట్స్ కమిటీస్ కానీ పేరెంట్స్ కూడా వచ్చి స్వయాన చూసి పిల్లలు స్కూల్కి పంపించారు. ఇప్పుడు ఎగ్జామ్స్ అనేది ఇప్పుడు ఏం మనమే లాక్డౌన్ లో లేవు, లాక్డౌన్ నిజంగా పెట్టి పూర్తి లాక్డౌన్ కానీ అంటే అంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఒక డైరెక్షన్ లో ఫస్ట్ మనకు లాక్డౌన్ జరిగింది, జనతా కర్ఫ్యూ తర్వాత లాక్డౌన్ 1, లాక్డౌన్ 2, అవును, ఇప్పుడు లాక్డౌన్ లేదు, ఉండదు కూడా, కేంద్రం అయితే చేతులు ఎత్తేసింది లాక్డౌన్ పెడతారా లేదా మీ ఇష్టం అని, ఇంక దాని గురించి మాట్లాడుకుని వేస్ట్ మనం. లాక్డౌన్ పెట్టేస్తే ఎవరు కూడా బయట రావడానికి ఉండదు, అవును, అప్పుడు ఎగ్జామ్స్ ఉంటాం, అవును, లాక్డౌన్ లేదు కదా, ఓన్లీ ఈవినింగ్ అదే అంటారు. ఇప్పుడు లాక్డౌన్ పెట్టాలా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం కదా, కేంద్ర ప్రభుత్వం మీరు కర్ఫ్యూ పెట్టుకుంటారా లాక్డౌన్ పెట్టుకుంటారా మీ ఇష్టం అని చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం. లాక్డౌన్ పెట్టే ఆలోచనలో లేదు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా. పిల్లల భవిష్యత్తు కంటే, అది పిల్లల భవిష్యత్తు కంటే ఆరోగ్యం ముఖ్యం కదా, మంచి పాయింట్ సార్, దాంట్లో ఎవరు కాదంటలా. ఒక ఇంటికి పెద్ద దిక్కుగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చదువుకోవడానికి అమ్మఒడి ద్వారా 15,000 రూపాయలు ఇస్తూ
ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ప్రతి ఒక్క పిల్లడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని చెప్పి తపన పడి దానికోసం న్యాయస్థానాల్లో పోరాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అంటే వాళ్ళందరూ చదువుకుంటే రేపు పొద్దున దేశానికి ఉపయోగపడతారు, భవిష్యత్తుకు వాళ్ళు ఉపయోగపడుతుంది, మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వీళ్ళందరూ కీలక పాత్ర పోషిస్తారని ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి. కరెక్టే సార్, మేము అదే అంటున్నాం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో తప్పేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అదే అదే ఇప్పుడు అంటే సిబిఎస్ఈ నిర్ణయం తీసుకుంది, సిబిఎస్ఈ ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది, అన్ని రాష్ట్రాలు కూడా నిర్ణయం తీసుకున్నాయి, కానీ మన ఆంధ్రప్రదేశ్ విషయంలో ఒక్కటే ఎందుకు ఇంకా మేము పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తాం, షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతామని ఎందుకు ఇలాగ మొండి పట్టుదలగా ముందుకు వెళ్తోంది అనేది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రశ్నిస్తున్నారు, ప్రతిపక్షాలు ఒక్కటే కాదు మిమ్మల్ని. అంటే 10th వరకు రద్దు చేశారు మొత్తం కాదు, అదే అంటే ఓకే, ప్రతిపక్షాలు అడుగుతున్నాయి రద్దు చేయమని, చెయ్యాలా లేదా అనేది ప్రభుత్వ నిర్ణయం, కాకపోతే ఏంటంటే ప్రజలు కూడా కోరుకుంటున్నారు కనీసం వాయిదా అయినా వేస్తే బాగుంటుంది కదా అనేది. అది ప్రతిపక్షాలు చేసే ఒక ప్రతిపక్షాల విజ్ఞప్తి వేరు, ప్రతిపక్షాల డిమాండ్ వేరు, ప్రజల విజ్ఞప్తి వేరు. అవును, అదే వీడియోలు పెట్టించినప్పుడు పిల్లలందరూ ఒక నలుగురు ఐదుగురు పిల్లలు పక్కన పెట్టి మాస్కులు లేకుండా కూడా వీడియోలు పెట్టించారు. నలుగురు ఐదుగురు పిల్లలు పక్కన నిలబడి మాస్కులు లేకుండా వీడియోలు పోస్ట్ చేయించారు. వాళ్ళు ఎక్కడ చదువుతున్నారో తెలియదు. వీళ్ళకి సంబంధించినటువంటి ఒక 10 మంది నాకు తెలిసి ఏంటంటే తెలంగాణలో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి స్కూల్ ఒకటి ఉంది, హెరిటేజ్ సంబంధించిన వాళ్ళు ఒక స్కూల్ నడుస్తా ఉంది కదా, ఆ స్కూల్లో పిల్లల్ని తీసుకొని వచ్చి ఇదిగో మాకు 10th క్లాస్ ఎగ్జామ్స్ వద్దు అని ఆంధ్ర స్టూడెంట్స్ లాగా చెప్పినట్టుగా కనపడింది అక్కడ. అంతకుమించి ఎవరైనా పేరెంట్స్ ఎక్కడైనా పేరెంట్స్ కమిటీలు కానీ అందరూ నిర్ణయం తీసుకొని అసలు మాకు ఎక్కడైనా స్కూల్స్ రిప్రజెంటేషన్ ఇచ్చారు ఒక పేరెంట్స్ కమిటీ అన్న, ప్రతి స్కూల్లో ఈరోజు పేరెంట్స్ కమిటీ ఉంది, ఆ పేరెంట్స్ కమిటీ కనీసం ప్రిన్సిపాల్ గారితో లేదంటే అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ తో ఎక్కడైనా ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో పక్కన పెట్టినా ప్రభుత్వ పాఠశాలలో వద్దండి ఇప్పటి టైంలో ఎగ్జామ్ అని ఎవరన్నా కూడా వచ్చి మీకు విజ్ఞప్తి ఇచ్చారు. అక్కడ రాజకీయ పార్టీ నాయకులు ఇచ్చారు ఒకళ్ళిద్దరు, ఏదైతే అక్కడ ఉన్నటువంటి మండల వైద్య విద్యాధికారులో లేదంటే జిల్లా విద్యాధికారులకు వెళ్ళి వాళ్ళు ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే ఈరోజు తల్లిదండ్రులు కోరుకుంటా ఉన్నారు, మెజారిటీ విద్యార్థులు కూడా మనం చదువునటువంటి చదువుకి ఖచ్చితంగా దానికి ఒక మార్కులు ఉండాలి, దానికి ఒక గ్రేడ్ రావాలంటే ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఉండాలని వాళ్ళు భావిస్తా ఉన్నారు. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు